చిత్తూరు జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో 78వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, కలెక్టర్ సుమిత్ కుమార్, ఎంపీ దగ్గుమల్ల ప్రసాదరావు, జిల్లా ఎస్పీ మణికంఠ చందోల్, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి మువ్వెన్నెల పతాకాన్ని ఆవిష్కరించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్ర ప్రగతి గురించి వివరించారు. సూపర్ 6 పథకంతో నారా చంద్రబాబు నాయుడు సీఎంగా అధికారం చేపట్టిన సందర్భంగా సంక్షేమ పథకాలపై తొలి సంతకం చేశారన్నారు. పేదల కోసం కనీ విని ఎరగని రీతిలో అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. గౌరవ ప్రజాప్రతినిధులకు, జిల్లా కలెక్టర్ గారికి, జిల్లా ఎస్పీ గారికి మరియు నగర ప్రముఖులకు, ప్రజలకు, అధికారులకు, విద్యార్థిని విద్యార్థులకు, మీడియా ప్రతినిధులకు నా హృదయపూర్వక స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. విద్యార్థిని విద్యార్థులకు నా శుభాశీస్సులు. దేశ స్వాతంత్రం కోసం బ్రిటిష్ పాలన వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలు నిర్వహించి తమ ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించి మనకు స్వేచ్ఛ స్వాతంత్రం ప్రసాదించిన త్యాగమూర్తులకు ఈ సందర్భంగా నమస్సుమాంజలి ఘటిస్తున్నాను. స్వాతంత్రం సిద్ధించి 78వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మన దేశ ప్రధానమంత్రి గౌరవ శ్రీ నరేంద్ర మోదీ గారు మరియు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు తిరంగా పేరిట ఆగస్టు 9 నుండి 15 వరకు ఘనంగా నిర్వహించుకుంటూ ఆ సేతు హిమాచలం స్వాతంత్ర సమరయోధులను స్మరిస్తూ వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ భావి తరాలకు అదే స్ఫూర్తి కావాలని ప్రతి ఒక్కరూ ఈ వేడుకల్లో పాల్గొనాల్సిందిగా పిలుపునిస్తున్నాను. అదే స్ఫూర్తితో నేడు రాష్ట్ర వ్యాప్తంగా కులం, మతం, పార్టీలకు అతీతంగా ప్రజల సంక్షేమమే ధ్యేయంగా అరువైన ప్రతి కుటుంబానికి సూపర్ 6 సంక్షేమ పథకాలతో పాటు మరెన్నో అభివృద్ధి బలాలను అందిస్తున్న మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నవ్యాంధ్ర రథ సారథి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో రాజధాని అమరావతి సహా యావత్ ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కృత నిశ్చయంతో కంకణం కట్టుకున్న కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో స్వాతంత్ర దిన వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నాం. నవ్యాంధ్ర అభివృద్ధికి కోట్ల మంది తెలుగు ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు జూన్12 ప్రమాణ స్వీకారం చేసి ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన విధంగా మెగా డిఎస్సీ దసరంపై తొలి సంతకం చేయగా ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టంపై రద్దుపై 2వ సంతకం, పింఛన్ల నగదు పెంపుదిపై 3వ సంతకం, అన్న క్యాంటీన్ల పునరుద్ధరణ నైపుణ్య గణనలపై తర్వాతి సంతకాలు చేశారు. జిల్లా సమగ్రాభివృద్ధి, అన్నదాతల భూములలో చిరునవ్వులు నింపేందుకు జిల్లాకు కృష్ణా జలాలు తీసుకుని వచ్చి సాగు త్రాగునీటి అవసరాలు తీర్చడంతో సహా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా వారి ఊరికే మెరుగైన పాలన చేర్చి సమగ్రాభివృద్ధిలో ప్రజలను భాగస్వామ్యం చేయాలనే గొప్ప ఆశయాన్ని ఈ స్వాతంత్ర దిన వేదిక సందర్భంగా ప్రకటిస్తున్నాం. పాలనలో బాధ్యత జవాబుదారులను పెంపొందించడంలో భాగంగా ప్రజల సమస్యల పరిష్కారం నిమిత్తం ప్రతి సోమవారం జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్మాణకు శ్రీకారం చుట్టాము.
నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం నెల్లూరు.